ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ అచ్చోసిన ఆమోదుల బరితెగించి మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొద్దిమంది ఫోన్లు వింటే విని ఉండొచ్చంటున్నారని, వింటే ఏమవుతుందన్నట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. దొంగచాటుగా ఫోన్లు విన్నోళ్లు చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినక తప్పదని హెచ్చరించారు. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్, ఆ కొద్దిమంది విన్నామని ఏం పని మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని? నీకు ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందట? ఎవడన్నా ఇట్లా భర్త దించేవాడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? అదే అవుతుంది, చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురా నాయన, వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు. వాళ్ళు చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుపోతాడు మాట్లాడతాం, ఆ గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం, అయితే ఏందని ఊర్లలో అనరు. ఎవడంటాడు? తాగుపోతాడు తిరుగుపోతాడు అంటాడు. గట్ల మేము ఇట్లనే ఉంటాం, ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా ఇది మంచిది కాదురా నాయన, పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామయ్యా, ఏం నువ్వేంది నాకు చెప్పేది? సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుంది. దాని ఫలితం దానికి ఉంటుంది, కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది, ఎవరైనా కలిస్తే ఎవరైనా రికార్డ్ చేస్తుండే అనే భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము. ఇవాళ ఏదున్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి అక్కడ నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్ ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళు అందరిని కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చేట యోగక్షేమాలు కనుక్కొని వచ్చిన. ఓటు ఎంత విలువైందనంటే మళ్ళీ నేలే వాళ్ళని ఎన్నుకునేది మనమే. మనం ఇట్లాంటి లఫంగా వాళ్ళని ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచి మెజారిటీతో మనము మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మన ప్రభుత్వం వచ్చింది, మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇవాళ 200 ఓట్లతో మహబూబ్నగర్ ఎమ్మెల్సీ మనం గెలవబోతుంది. అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఇవాళ ఏంది లేక మనకు మన జిల్లాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎట్లనన్నా దొంగ దెబ్బ తీయాలని దొంగలంతా ఒకటేరు గూడుపుటాయన చేస్తారు. ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రమంతా మనల్ని తిట్టుకుంటూ తిరగొచ్చని ఇద్దరు కలిసి కుమ్ముక్కయి గద్వాల్లో కూడా మనం గెలిచేటోళ్ళం. దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లుని కేపించింది, అప్పటి వరకు కొట్లాడి రావునా. ఓట్ల కంటే ముందు రోజు వరకు మామల్లుడు ఫుల్లు పంచాయతీ అన్నారు, కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చింది మొత్తం తీసుకుపోయి అల్లుని కేపించింది. లేకపోతే కాంగ్రెస్ కండు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు. ఇప్పుడు కూడా వీళ్ళంతా గూడుపుటాన్ చేస్తారు. నేను అడిగిన ఎందుకైనా అంత గూడుపుటాన్ చేస్తారు అంటే సార్ నిన్ను మహబూబ్నగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది, నీ మీద కుట్ర జరుగుతున్నాయి సార్ అని కొంతమంది అందులో కూడా మన అభిమానులు ఉంటారు కదా, వెనకంగా అంత కుట్ర జరుగుతున్నాయి సార్, ఇక మేము బయట వాడలేము, శానేళ్ళ నుంచి కలిసి ఉన్నామని వచ్చి చెప్పిపోతున్నారు. అందుకే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే, ఇవాళ మనల్ని కాదని ఇంకొకరికి ఎవరికైనా వేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా? 15 నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా, అర్ణమ్మ 5 నుంచి ఆ పార్టీలోనే ఉంది కదా, పోయినసారి కూడా పోటీ చేసింది కదా, మరి 5 మనకి ఏమైనా ఆర్డీఎస్ మొత్తం ఏమన్నా దీపించి కాలువలు దోపించి కర్ణాటక నుంచి నీళ్ళు తెచ్చిందా? అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదమ్మా.